బెన్పల్లి మండలంలోని భవన నిర్మాణ కార్మికులు, కార్మిక సంఘాలు జాయింట్ యాక్షన్ పిలుపులో భాగంగా రాష్ట్ర లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డ్ స్కీమ్లను ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించవద్దని, ప్రభుత్వ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలను కార్మికులకు అందించాలని డిమాండ్ చేశారు. వెల్ఫేర్ బోర్డు అడ్వైజర్ కమిటీని కార్మిక సంఘాల ప్రతినిధులతో నియమించాలని, బోర్డు నిధులు దుర్వినియోగం కాకుండా కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా భవన నిర్మాణ సహాయ కార్యదర్శి గురజాల శ్రీధర్ నాయకులు, పూజారి లింగయ్య, భవన నిర్మాణ కార్మికులు నల్లాల మోహన్, కందిరాజు, మందాల రత్నయ్య, కొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చెలో హైదరాబాద్ కార్యక్రమం ఏదైతే ఉందో ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్ళడం జరుగుతుంది. ఈ ప్రభుత్వానికి సిఐటు భవన నిర్మాణ రంగం తరఫున డిమాండ్ చేయడం ఒక ప్రధాన సమస్య ఏమిటంటే, ఇప్పటిదాకా భవన నిర్మాణ రంగం వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ప్రభుత్వ ఆధీనంలో నడిచేదాన్ని కుట్రలు కుతంత్రాలతోటి ప్రైవేటే లేసేలకు అప్ప చెప్పే ప్రతిపాదన ఏదైతే ఉందో బేసరతిగా విరమించుకోవాలని చెప్పి ప్రధాన డిమాండ్గా భావిస్తూ, అలాగే ఈ భవన నిర్మాణ కార్మికులకు గత ప్రభుత్వం కార్మికులకు మోటార్ సైకిల్ కొనిస్తానని చెప్పి ప్రతిపాదన ఏదైతే ఉందో గత ప్రభుత్వం తుంగలు దొక్కింది. ఈ ప్రభుత్వమైన భవన నిర్మాణ కార్మికులకు వారి ప్రధాన డిమాండ్లు మోటార్ సైకిల్ కొనియాలి వాళ్లకు, అలాగే వారి పిల్లల కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్లు అందియాలి, అలాగే భవన నిర్మాణ కార్మికుల్లో పనిచేస్తున్నటువంటి వాళ్లకు ఇళ్లు లేని పేదలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దృష్టి సారించి ఇల్లు కట్టాలని చెప్పి సందర్భంగా తదితర డిమాండ్లతోటి ఈరోజు బోయిన్పల్లి మండల కేంద్రం నుంచి పెద్ద ఎత్తున చెలో హైదరాబాద్ కార్యక్రమం కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ పిలుపులో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున హైదరాబాద్కు తరలి వెళ్లడం జరుగుతుంది.